పవన్ కళ్యాణ్ గారు పరిపాలన గాలికి వదిలేశారా? ఎందుకంటే పాలనలోకి రావడానికి ముందు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా కూడా స్టార్ క్యాంపెయినర్గా జనసేన పార్టీ తరఫున లేకపోతే కూటమి పార్టీ తరఫున ఒక్క జనసేన పార్టీ పోటీ చేసే చోటే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పోటీ అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన ప్రచారం చేసి మా ప్రభుత్వం వస్తే మేము ఈ రకంగా పనిచేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చున్నారు కదా, మరి ఆ హామీల అమలు కోసం ఆయన ఎంత మేరకు కృషి చేస్తున్నారు, ఆ హామీలు అమలు చేయటం కోసం ఆయన పాత్ర ఏంటి అని చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అడగటం కూడా తప్పు కాదు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు పరిపాలన ఎలా చేస్తున్నారని ప్రశ్నించడం కూడా తప్పేం కాదు. అయితే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ గారి శాఖ తీసుకున్నటువంటి శాఖల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం ముందుగా గమనిస్తే, మిగతా ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా, లేకపోతే కూటమి పార్టీ కార్యకర్తలు సంతృప్తి చెందుతున్నారా లేదా, లేకపోతే ప్రజలు ఏమైనా సంతృప్తి చెందుతున్నారా లేదా, చేసిన వాగ్దానాలు ఎంతమేరకు అమలు చేశారు, ఆ వాగ్దానాలు అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇంత గ్యాప్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా విషయాలను కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల విషయంలో అయితే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆయన తన యొక్క మార్క్ పరిపాలన చేస్తున్నారు. ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ ప్రజలు కోరుకున్న దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలనా తీరు ఉంది. ప్రధానంగా ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే పిఠాపురంలో అసలు సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ ఏంటి, అక్కడ హెల్త్ ఏంటి, అక్కడ సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలేంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసినప్పుడే చెప్పారు, మిగతా నియోజకవర్గాలన్నీ కూడా పిఠాపురం వైపు చూసేటట్లుగా చేస్తానని. ఆ దాంట్లో భాగంగానే ఆయన ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు, దానికి తగినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు జరపటం, దానికి సంబంధించి అక్కడ ఏమేమి పనులు చేయాలో ఏంటో అనేటువంటి వాటిని గుర్తించటం, 4,500 కోట్ల రూపాయలతో ఒక వారోత్సవాలు 14వ తారీఖు నుంచి వారోత్సవాలు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాల ఈ పనులకు సంబంధించిన శంకుస్థాపనలు ఆ పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, దీంట్లో ఎమ్మెల్యేలతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారు కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం. వీటన్నిటికీ ప్రారంభోత్సవాలు సంక్రాంతి పండుగ జనవరి 14వ తారీఖు జనవరిలో జనవరి 13, 14 తారీఖుల్లో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలి, అప్పటికల్లా ఈ పనులన్నీ కూడా ప్రారంభం చేయాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామీణ రోడ్లని బాగు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా అటవీ శాఖ మంత్రిగా ఈ అటవీ సంపద పరిరక్షణ కోసం కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవటం, మన రాష్ట్రంలో కొన్ని ఏనుగుల వల్ల పంట నష్టం జరుగుతుంది అంటే ఆ కుంకు జాతి ఏనుగుల్ని మన రాష్ట్రానికి తెప్పించడం కోసం వాళ్లతో ఒప్పందాలు చేసుకోవటం, ఆ కార్యక్రమంలో పురోగతిని సాధించటం, జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గతంలో జరిగినటువంటి లోపాలన్నీ సరిచేసుకుంటూ మంచినీటి సౌకర్యం మంచినీటి ట్యాప్లు ప్రతి చోట కూడా శుద్ధి చేసినటువంటి మంచినీరు ఇంటింటికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఏదైతే జలజీవన్ మిషన్ ఉందో ఆ కార్యక్రమంలో ఆయన ముందుకెళ్ళటం, అంటే ఆయన ఆ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించటం, ఆ పనులను చేయటం కోసం కార్యాచరణ రూపొందించటం, ఆ పనులను పురోగతిలో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మొదటి ర్యాంక్ ఆయన పనితీరులో మొదటి ర్యాంక్ ఎవరికైనా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం జరిగితే ఖచ్చితంగా ఆ ఫస్ట్ ర్యాంకరు పవన్ కళ్యాణ్ గారు అంటారో ఏమాత్రం సందేహం లేదు. అంత చక్కగా అంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు, కానీ ఆయన తనకున్నటువంటి జ్ఞానంతో తనకున్నటువంటి ఐడియాలజీ సేవ చేయాలనేటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాంతో ఆయన మార్క్ పరిపాలన అయితే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన మార్క్ పరిపాలన ఆయనకుండేటువంటి వనరుల లభ్యత కావచ్చు, లేకపోతే ఆయనకుండే వెసులుబాటు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సైతం సహకరించేటువంటి విధానం కావచ్చు, ఏదైతేనేమి ఆయన మార్క్ పరిపాలన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన శాఖల్లో ఆయన పనితీరు విమర్శకులు సైతం మెచ్చుకునే విధంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు.